బాపట్ల 29 రోజుల నుంచి అంగన్వాడీలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు చూసి తన దాతృత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ 520 మందికి తన పొలంలో పండిన ఆర్గానిక్ బీపీటీ 25 కేజీల రైస్ బ్యాగ్ను ప్రతి ఒక్క అంగన్వాడీకి అందించారు. నిరుద్యోగులైనటువంటి అంగన్వాడీలపై ప్రభుత్వం పునరాలోచన చేసి ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. వారి సహేతుకమైన డిమాండ్లను తక్షణ స్పందించి అమలు చేయాలన్నారు. పసిపిల్లలు బాలింతలకు సేవ చేస్తూ చిన్నపిల్లలకు ఉద్యోగులు నేర్పి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని ఆయన కోరారు. బాపట్ల నియోజకవర్గ పరిధిలోని 253 అంగన్వాడీ సెంటర్ల పరిధిలో విధులు నిర్వహించుచు ఈ నెల రోజులు జీతపత్యాలు లేకుండా ఇబ్బంది పడుతున్న సుమారు 506 మంది టీచర్ మరియు ఆయాలకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం నా వంతు సహకారంగా అందజేయడమైనది. మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మా బాపట్ల ప్రాజెక్ట్ తరఫున అన్నం సతీష్ ప్రభాకర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. అదేంటాడో ఆయన చెప్పి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు గత 28 రోజుల నుంచి ఇవాళ 29 రోజుకి వచ్చింది సమ్మె ప్రారంభించి ఈ నెల రోజులకి మేము సమ్మె చేస్తూనే ఉన్నాము. ఈ నెల రోజుల నుంచి పసిపిల్లలకి వాళ్ళకి మేము సేవ చేయలేకపోయినందుకు బాధగానే ఉన్నా. మా కనీస వేతనం ఇవ్వాలనే డిమాండ్ తోటి మేము సమ్మె విరమించేది లేదని ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా అన్నం సతీష్ ప్రభాకర్ గారు మాజీ ఎమ్మెల్సీ గారు మా కష్టాలని గుర్తించి ఈ నెల రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. వాళ్ళకి జీతపత్యాలు అదేది ఉండవు కాబట్టి ఏదో ఉడతాబొత్తిగా హెల్పర్కి టీచర్కి తలా ఒక బస్తా అంటే మా ప్రాజెక్ట్లో 506 మంది ఉన్నారు హెల్పర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఒక బస్తా చొప్పున బియ్యం పంపిణీ చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా వారు చల్లగా ఉండాలని వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. బాపట్ల ప్రాజెక్టు అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ హెల్పర్ అండ్ టీచర్ అసోసియేషన్ శైలశ్రీ అధ్యక్షురాలు మాట్లాడతారా?